వైపు బెంగళూరు జాతీయ రహదారి మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఇంకోవైపు ఐటీ హబ్ ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఓ ప్రాంత అభివృద్ధికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అవును రియల్ రంగం భవిష్యత్తు అంతా ఇక శంషాబాదే అంటున్నారు రియాలిటీ నిపుణులు ట్రిపుల్ వన్ జీవో ఉపసంహరణతో రానున్న రోజుల్లో శంషాబాద్ భారీ నివాస కార్యాలయ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుందని అంచనా వేస్తున్నారు హైదరాబాద్ పశ్చిమానికి శంషాబాద్ పోటీ కాబోతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక భవిష్యత్ రియల్ ఎస్టేట్ అంతా శంషాబాద్దేనని చెబుతున్నారు హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన శంషాబాద్ కు అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి శంషాబాద్ వైపు రియల్ పరుగులు మౌలిక వసతుల్లో మధ్యతరగతి వారి చూపంతా శంషాబాద్ వైపే యాభై లక్షల్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ నివాస ప్రాజెక్టులకి కిరా ఫెడరల్ శంషాబాద్ శంషాబాద్ ను ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం బాగా కలిసొస్తుంది అంతేకాదు శంషాబాద్ మీదుగానే ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది ఇక హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పైనే శంషాబాద్ ఉండటం మరో ప్లస్ పాయింట్ శంషాబాద్ కు కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో ఆవలి వైపు శ్రీశైలం రహదారి ఉంది ఇక హైదరాబాద్ ఐటీ హబ్ శంషాబాద్ కు కూత వేటు దూరంలోనే ఉంది ఇప్పుడు శంషాబాద్ కు కాస్త దూరంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ రానుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ సైతం శంషాబాద్ కు సమీపంలోనే ఉంది ఐటీ హబ్ కు సమీపంలో ఇళ్లు కొనాలంటే కోటి రూపాయలు పైగా ఖర్చు చేయాల్సిందే అదే శంషాబాద్ లో పరిస్థితి ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ యాభై లక్షల రూపాయల నుంచి దొరుకుతుంది దాటి మరి కాస్త ముందుకు కొత్తూరుకి సమీపంలో అయితే నలభై లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి అందుకే చాలా మంది ఐటి ఉద్యోగులతో పాటు ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న మధ్య తరగతి వారు శంషాబాద్ వైపే చూస్తున్నారు ఇప్పుడిప్పుడే శంషాబాద్ వైపు నివాస ప్రాజెక్టులు మొదలవుతున్నాయి ప్రస్తుతం ఇరవై ఐదు వరకు అపార్ట్మెంట్స్ విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి ప్రస్తుతం అపార్ట్మెంటులో చదరపు అడుగు నాలుగు వేల నుంచి ఎనిమిది వేల ధర పలుకుతుండగా విల్లా అయితే రెండు కోట్ల రూపాయల నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది శంషాబాదులో నిర్మాణంలో ఉన్న కొన్ని నివాస ప్రాజెక్టుల్ని పరిశీలిస్తే త్రిశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మిస్తోన్న త్రిశాల త్రిలోక్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో ట్రిపుల్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి రెండు వేల రెండు వందల చదరపు అడుగుల నుంచి నాలుగు వేల నూట యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్స్ ధరలు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల నుంచి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మధ్య చెబుతున్నారు శంషాబాద్ సమీపంలోని బుద్వేల్లో ప్రిస్టీజ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోన్న ప్రిస్టీజ్ స్మార్ట్ సిటీలో పదిహేను వందల ఇరవై ఎనిమిది చదర నుంచి మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు చదర పడుగుల విస్తీర్ణంలో టూ పాయింట్ ఫైవ్ త్రీ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్సు నిర్మిస్తున్నారు ఫ్లాట్ ధర ఒక కోటి పది లక్షల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల మధ్యలో ఉన్నాయి శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో సుమధుర ఇన్ఫ్రాకాన్ నిర్మిస్తోన్న సుమధురా గార్డెన్స్ బై ది బ్రూక్ ప్రాజెక్టులో పన్నెండు వందల ఎనభై ఐదు చదర పడుగుల విస్తీర్ణంలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్సు తొంభై ఐదు లక్షల రూపాయల్లో అందుబాటులో ఉన్నాయి జల్సా డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న జల్సా రీజెన్సీలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు చదర పడుగుల నుంచి నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు చదర పడుగుల్లో కడుతున్నారు ట్రిపుల్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ యాభై ఆరు లక్షల నుంచి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయల మధ్య రేటు చెబుతున్నారు ఇక శంషాబాద్లో కాసా గ్రాండ్ బిల్డర్స్ నిర్మిస్తున్న కాసా గ్రాండ్ హ్యాన్ ఫోర్డ్ విల్లా ప్రాజెక్టులో రెండు వేల ఎనిమిది వందల చొదర పడుగుల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణం జరుగుతోంది ఒక్కో విల్లా రెండు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలుగా చెబుతున్నారు ఇలా శంషాబాదులో ప్రాజెక్టును బట్టి ఫ్లాట్సు విల్లాలతో పాటు ఇండిపెండెంట్ ఇళ్లు సైతం అందుబాటులో ఉన్నాయి ఎవరి బడ్జెట్ను బట్టి వారు తమ డ్రీం హోమ్ని ని ఎంపిక చేసుకోవచ్చు